వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్ మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో దుబ్బాక ప్రాంతం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తనకు మరొకసారి అవకాశం కల్పిస్తే దుబ్బాక ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని సూచించారు. ఇంకా బిల్లులు వస్తాయేమోని అక్కడ పట్టుకొని ఆశ పడకూడి. ఎలక్షన్ కూడా వచ్చింది, ఇంకా బిల్లులు వస్తే ఏముండదు. అందుకని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడు మనుషులు చూసినా మర్చిపోయే వాళ్ళు కావాలా? పొద్దుగా లేదా మీ రోడ్డు వేసి అసెంబ్లీకి పంపిస్తే రెండున్నరేళ్లలో ఎప్పుడు నాకు మోకా దొరికినా మా దుబ్బాక పేరునే అసెంబ్లీ నిర్మించిన ఇంకొకటి కాదు. ఏడ మాట్లాడినా మా దుబ్బాక కోసమే కొట్లాడిన తప్ప ఎవరికి తలవంతలే, ఎవరికి అమ్మడు పోలేదు. అనేక రకాల ఒత్తుళ్లు తెచ్చారు. కేసీడీఎం ఇవ్వమన్నారు, కాన్స్టెన్స్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వమన్నారు. మా పార్టీలోకి వస్తే తప్ప పనులు జరగని ఏమని ఒత్తిడి పెట్టారు. అయినా ఏ రోజు రఘునందన్ రావు ఎవరికి తలవంచలే, ఎవరి కారులో ఎంత సీట్లు కూర్చొని దర్వాజలు తీయలే రఘునందన్. రఘునందన్ గెలిస్తే ఎవరికైనా గర్వంగా మీరే ఊరంటే దుబ్బాక అని చెప్పుకునేలాగా